ఏలూరు జిల్లా పోలవరం పోలవరం ప్రాజెక్ట్ 37 మందితో కూడిన కేంద్ర బృందం శనివారం పరిశీలించారు. సిడబ్ల్యూసి, నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్, డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్, ఢిల్లీ, హైదరాబాద్, మద్రాస్, ఐఐటి నుంచి ఈ బృందం సభ్యులు ఒక బృందంగా పోలవరం ప్రాజెక్ట్ సందర్శించారు. ఈ బృందం ఎగువ కాకర డ్యాం, దిగువ కాకర డ్యాం, డయాఫ్రమ్ వాల్, గ్యాప్ 1-2, పైడిపాక డంప్ ఏరియా, గైడ్ 1, అప్రోచ్ ఛానల్, స్పిల్వే బ్రిడ్జ్, స్పిల్వే గ్యాలరీ, పోలవరం ప్రాజెక్ట్ లో అన్ని చోట్ల జరుగుతున్న పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్ గుత్తేదారులు ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని బృందం సభ్యులు పరిశీలించారు. ఈ రోజు భారీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పోలవరం ప్రాజెక్ట్ కి చేరుకుని రాత్రికి బస చేయనున్నారు. ఈ నేపథ్యంలో 37 మందితో కూడిన కేంద్ర బృందం పర్యటన అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. और इसको जो है